హాయ్ హాయ్ అండి సార్ జర్నలిస్ట్ సాయి మీకు అంటే నాకు మనిషిని చూస్తే తెలుసు కానీ పేర్లు అంత చూసే ఈ అనిపించింది వాడు సాయి కసాయి కషాయి జగన్ మీద వేసిన గులకరాయిలకరాయి జగన్ మోహన్ మీద పడ్డ గులకరాయ కసాయి గులకరాయి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మీద పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మీద పడ్డ పెద్ద బండరాయి బాగా చెప్పారండి వీడు ఆంధ్రప్రదేశ్ ని వదిలిపెట్టి ఆ తెలంగాణలో ఉంటూ తెలంగాణ అని అసలు వీడు ఆంధ్రవాడ తెలంగాణ ఒక్కటి చెప్పండి ఆధ్రవాడ వీడు వీడు ఆంధ్రవాడు అప్పుడు రాష్ట్రం విడిపోకముందు కేసీఆర్ మాట్లాడిన మాటలకి నేను ఆంధ్రప్రదేశ్లో ఉండి కేసీఆర్ని బండ తిట్టా అవును అంటే పేడ బిర్యానీ ఉలవలు గేదెలు ఎద్దులు తింటాయి తాగుతారు మీకు నిజంగా ఫుడ్ బిర్యానీ వంటం చేత కాదు నోటికొచ్చినట్టు మాట్లాడి బిర్యానీ అసలు నానా రకాలుగా మాట్లాడి నువ్వు పెద్ద తెలంగాణ డెవలప్ చేసింది కూడా ఏమీ లేదు వడ్డిచ్చిన విస్తరణ తింటాం చేత కల నీకు అంతే అన్ని అమర్చి పెట్టారు చంద్రబాబు గారు హైదరాబాద్ ని అది కూడా నీకు తింటం చేతగాక ఎన్ని సీట్లు ఇచ్చారో అన్నీ తెలుసు అది అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ అక్కడ తెలంగాణలో నీ పరిస్థితి కారు పరిస్థితి అయిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాన్ పరిస్థితి అయిపోయింది ఇక మీ ఇద్దరు కలిసి మళ్ళీ హస్తం గుర్తుకే ఓటు ఇప్పుడు జర్నలిస్ట్ సాయికి కేసీఆర్కి సంబంధం ఏంటి ఏం చెప్తున్నారు ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇతను ఆంధ్రప్రదేశ్ వాడు అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిడతన్నా కానీ ఏమి మాట్లాడకుండా కేసీఆర్ కేసీఆర్ తెడతా సాయి కసాయి గులకరాయి బండరాయి ఏదో ఎన్ని అనుకున్నా కానీ ఏమి మాట్లాడకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తా జగన్కి ఋషికొండ ప్యాలెస్ టేబుల్ మీద మసాజ్ చేస్తా జగన్ జగన్కి జగన్ కి ఋషికొండలో బాత్రూమ్ లో మసాజ్ టేబుల్ ఉంది కదా ఆ మసాజ్ టేబుల్ మీద జగన్కి మసాజ్ చేసే దీడే ఏ రకంగా అంటే ఇప్పుడు అతని మీద లక్ష వీడియోలు చేస్తా డబ్బులు సంపాదించుకుంటా నెలకు పది లక్షల జీతం ఆ పది లక్షల జీతం తీసుకుంటా రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోతా రాష్ట్ర రాజధాని రైతుల్ని కానీ ప్రతి ఒక్కరిని గాని తిట్టుకుంటా ఇతను కడుపు నింపుకుంటున్నాడు అని మాత్రం నేనైతే చెప్పగలను ఇప్పుడు మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను ఇప్పుడు చెప్పండి సార్ ఈ కసాయి ఈ జర్నలిస్ట్ సాయి వీడి మీద ముస్లిం సంఘాల మత పెద్దలు ఒక కంప్లైంట్ చేశారు మీకు చదివి వినిపిస్తాను మత సామరస్యాన్ని విఘాతం కలిగించేలా జర్నలిస్ట్ సాయి వీడియోలు జర్నలిస్ట్ సాయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ ఫరూక్ హబ్లీ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో మీద కంప్లైంట్ చేశారు మత ఒక మతంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తను జర్నలిస్ట్ సాయి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేయడం సంఘ విద్రోహక చర్య కిందకు వస్తుంది ఇలాంటి తప్పుడు వార్తలు మత సామరస్యానికి భంగం కలిగిస్తాయని సంఘ విద్రోహక శక్తులకు ఊతమిస్తాయని సోదరభావంతో మెలుగుతున్న వారి మధ్యలో పొరపచాలు వస్తాయని ఇలాంటి వాటిని వెంటనే నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఫారూక్ హుబ్లీ విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీసును వారి కార్యాలయం కలిసి సాయిపై కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు జర్నలిస్ట్ సాయి సంఘ విద్రోహ చర్యల కింద ఒక సంఘ విద్రోహ కింద అరెస్ట్ కాబోతున్నాడు దీని మీద ఏం చెప్తారు ఏం లేదు సార్ ఎప్పుడైతే ఇంతకుముందు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు సిఐడి అధికారులు వచ్చి ఇక్కడ ఎంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అవును అదే విధంగా చేయని తప్పుకి చేయని తప్పుకి కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుకి ఎంతో త్వరగా అరెస్ట్ చేస్తే అంత మంచిది ఓకే ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనేవాడు ఒకడున్నాడు ఈ సాయి అనేవాడు ఒకడు ఇలాగా మాట్లాడిన విజయ్ బాబు అని ఒకడున్నాడు విజయ్ బాబు అని ఒకడున్నాడు ఓకే విజయ్ బాబు ఇలాంటి వాళ్ళందరికీ కూడా శ్రీ రెడ్డి గాని పోసాని కృష్ణ గాని ఆలీగాడ్ ఆలీగాడు వాళ్ళు తెలంగాణలో బతుకుతా తెలంగాణలో ట్యాక్సీలు కడతా ఆంధ్రప్రదేశ్ మీద విష విషం కక్కిన వాళ్ళు వీళ్ళకు కొంతమంది ప్రభుత్వం నుంచి వీళ్ళందరూ జీతాలు కూడా ప్రతి ఒక్కళ్ళు సార్ ఎక్కడ ఒకసారి సిరిరెడ్డి బెంగళూరులో ఉంటది ఒకసారి చెన్నైలో ఉంటది ఒకసారి హైదరాబాద్లో ఉంటుంది ఉంటది కానీ వీళ్ళకి జీతాలు మాత్రం శ్యామల 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 వీళ్ళంతా పక్క రాష్ట్రాల్లో ఉంటా ఆంధ్రప్రదేశ్ ని డబ్బు రూపాయన తీసుకుంటా ఇష్టం అవును మాట్లాడం జరిగిన సంఘటనలు ఓకే అయితే జర్నలిస్ట్ సాయిని అరెస్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతోషపడతారంటారా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ సాయి లక్ష వీడియోలు పబ్లిష్ చేసి ఆంధ్ర మీద విషం కక్కాడు ఐదు సంవత్సరాలుగా పోలీసులు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలా పనిచేశారు ఈ ఐదు సంవత్సరాలైనా తమ డ్యూటీని తాము చేయాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం సార్ ఓకే అండి అయితే సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నారు ఖచ్చితంగా సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్